ఇక మన వాళ్ళకి క్వారంటైన్ అయిపోయిందన్నమాట. ఇంకా వీళ్ళని మనం ఇక్కడ వదిలి చూద్దాం. నేను రెండు విషయాలండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది. ఒకటి వచ్చేసి ఏంటి అంటే, మన క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు మన చైనీస్ ఆవుల్ని వాళ్ళని మనం రిలీజ్ చేసే రోజు అండి. సో వాళ్ళని మనం ఫస్ట్ రిలీజ్ చేసేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి మనకి చాలా వరకు కూడా పౌరాలు గుడ్లు పెట్టేసి హ్యాచ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, పిల్లల్ని చేయవన్నమాట. సో వాటికి మనం చేస్తున్న ట్రీట్మెంట్, ఏ స్టెప్లోకి మనం ఏ పొజిషన్ లోకి వచ్చాము, దాన్ని మనం ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనం చూడాలి కదా. సో ఈ రెండు వీడియోలు అనమాట నేను మీకు ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నది. ఇంకెందుకు ఆలస్యం చేయకోకుండానే మన చైనీస్ ఆవుల్ని మనం రిలీజ్ చేసేద్దామా. ఇక మన వాళ్ళకి క్వారంటైన్ అయిపోయిందన్నమాట, ఇంకా వీళ్ళని మనం ఇక్కడ వదిలి చూద్దాం. తీసుకొస్తానండి. చూసావా, ఇదేనన్నమాట నీ కొత్త ప్లేస్. ఇంకా ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఇంకా మనకి షార్ట్ ఫేస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా నువ్వు ఎంజాయ్ చేయాలి తెలుసా. సరేనా, నీకు ఇంకొకటి కూడా నేను జోడిని తీసుకొస్తాను. ముగ్గురే ఉన్నారు కదా అండి మన చిన్న ప్లేస్. అరే రే, నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఎట్లా ఉంది ప్లేస్? బాగుందా? నచ్చిందా? ఇక్కడైతే మనకి జావా వాళ్ళు ఉన్నారు, మీ షార్ట్ ఫేస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. ఇక్కడ అందరు మీ చిన్న చిన్న ముక్కులు వాళ్ళు అనమాట. పైకి ఎక్కేసి వాళ్ళు చూడండి ఎంత పైకి ఎక్కేసారు. ఎరబ్బా మన షార్ట్ ఫేస్ ఎక్కడ? చూస్తున్నారా మన షార్ట్ ఫేస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చక్కగా అక్కడ సెట్ అయిపోయారండి వీళ్ళు. ఇక మన హెల్మెట్ గారు ఇట్లా కూర్చున్నారన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫ్లై చేస్తున్నాయి. అసలు వీటి అందాలు చూసారా, ఇవి ఫ్రంట్ ఉన్న ప్రిల్ గానీ ఎంత చక్కగా ఉన్నాయి, అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇవి. అయ్యో, ఇక్కడ చాలా హ్యాపీగాను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద పావురాలు ఏమీ లేవు కదా, పెద్ద ముక్కులునే కానీ దుబ్బ వాళ్ళు కానీ ఎవరు లేరు ఫైటింగ్ ని వీళ్ళకి. ఇక్కడ ఉన్నదందరూ కూడా చిన్న చిన్న ముక్కులు ఉన్న వాళ్ళు, చిన్న సైజా అయినా కానీ వీళ్ళు చాలా గడిచోళ్ళు అండి. చిన్నోళ్ళే కానీ బాగా గడిచోళ్ళు అనమాట వీళ్ళు. ఇక అయితే వీళ్ళైతే ఏ ప్రాబ్లము ఉండదు అన్న ఉద్దేశంతో అనమాట నేను ఇక్కడ పెడుతున్నాను వాళ్ళందరినీ. ఇక్కడ మనకున్నది మన హెల్మెట్, మన శాండిల్, తర్వాత మన షార్ట్ ఫేస్ వీళ్ళే కదా. ఇక అయితే ఇక్కడ వీళ్ళతో పాటు ఇప్పుడు మనకి చైనీస్ ఆవులు కూడా అనమాట. వీళ్ళు కూడా చాలా చక్కగాను, వీళ్ళ ప్రిల్స్ కానీ అసలు ఫ్రంట్ వీళ్ళు చాలా క్యూట్ క్యూట్ గా ఉంటారనమాట. ఇంకా పెరిగి చక్కగా వచ్చేటప్పుడు మనం అన్ని వీడియోస్లో కూడా వీళ్ళ గురించి కూడా చూడొచ్చు. ఇక అయితే మనకి ఇంకొకటి విషయం కూడా ఉందనమాట. మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం మన ఫ్యాంటైల్ వాళ్ళకి, అట్లాగే చేసి ఒక 1 వీక్ అవుతుంది కదా వాళ్ళకి, ఇంకా వాళ్ళని ఏం చేయాలి అనేది ఏంటి, నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం
చూడాలి కదా. సరే మనం ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాలు చూద్దాం రండి. ఇక్కడ మనం వాళ్ళిద్దరు ఫ్యాంటైల్ వాళ్ళిద్దరికి కూడా ట్రీట్మెంట్ అయిపోయిందండి. 1 వీక్ ట్రీట్మెంట్ చేసేసాము. సో వీళ్ళిద్దరిని కూడా మనం ఒకే గూట్లో వేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 7 డేస్ తర్వాత ట్రీట్మెంట్ స్టాప్ చేసి వీళ్ళిద్దరిని కూడా ఒకే గూట్లో వేసుకుని ఆ తర్వాతనే మనం బయటికి రిలీజ్ చేయాలన్నమాట. సో నేను వాళ్ళిద్దరిని కూడా ఒకే దగ్గర వేస్తాను. ఫీమేల్ తీసుకుని మేల్ దగ్గర వేసేద్దాం. హ్యాపీయా? మన చైనీస్ అవులు ఏ విధంగా పక్కన ఎంజాయ్ చేస్తున్నాయి అనేది, అంతేకాదండి మన షార్ట్ ఫేస్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా చక్కగా కింద కూర్చుని చక్కగా ఫుడ్ తింటాము, హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. ఇంకంతేకాదు మనకి మన ఫ్యాంటైల్కి రెండు కాంబినేషన్లో ఎలాంటి పిల్లలు పుడతాయి, ఏ విధంగా ఉంటాయి, ఏంటి అనేది కూడా మనం రాబోయే వీడియోస్లో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నా ఈ వీడియో చాలా బాగా ఇష్టమైంది అనుకుంటున్నాను. ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్తో, కొత్త వీడియోతో, కొత్త మెంబర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు keep smiling, bye bye, take care. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే గనక కింద కనిపిస్తూ ఉన్న మొబైల్ బటన్ లో ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మనం మేలు ఫీమేల్ ఎలా ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి పవరల్లో అనుకుంటున్నారా? కనిపిస్తూ ఉన్న ఈ సింబల్ లో ప్రెస్ చేయండి, డీటెయిల్స్ అన్ని మీకే తెలుస్తుంది. మనం ఫైటింగ్ లేకుండా ఏ విధంగా పేరింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? కనిపిస్తూ ఉన్న ఈ సింబల్ లో ప్రెస్ చేయండి, డీటెయిల్స్ అన్ని మీకే తెలుస్తుంది.